నమస్తే ఈరోజు ఈ వీడియోలో ట్రేడింగ్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో మాట్లాడుకుందాం అస్తమాటు షేర్ మార్కెట్లో వింటూ ఉంటాం ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి సో మనమే కనుక స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నట్లయితే ట్రేడింగ్ చేయాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఏది చేస్తే బెటరో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముందుగా ఇన్వెస్ట్మెంట్ అనగా మనమే కనుక కంపెనీస్ యొక్క షేర్స్ని లాంగ్ టర్మ్ అనగా చాలా సంవత్సరాల పాటు హోల్డ్ చేసినట్లయితే దాన్నే ఇన్వెస్ట్మెంట్ అంటాం అదే ట్రేడింగ్ అంటే చాలా తక్కువ టైం అనగా వన్ హవర్ టూ హవర్స్ వన్ డే లెస్ దెన్ వన్ వీక్ ఈ విధంగా చాలా తక్కువ టైంకి మనం కనుక షేర్స్ని హోల్డ్ చేసి వెంటనే అమ్ముతున్నట్లయితే దాన్నే ట్రేడింగ్ అంటాం ఎవరైతే పెట్టుబడి లాంగ్ టర్మ్కి పెడుతున్నారో వాళ్ళు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆన్ ది స్పాట్ చాలా తక్కువ టైంలో కొని అమ్ముతున్నారో వాళ్ళు ట్రేడర్స్ అసలు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు ముందుగా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలసిస్ చేసి ఏ కంపెనీస్ బాగున్నాయి ఏ షేర్స్ని కొనాలో మొత్తం ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేసి పొరపాటున ఆ కంపెనీస్ యొక్క షేర్స్ అనేవి కాస్త డౌన్ అయ్యాయి అనుకోండి అప్పుడు కొంటారు కొని చాలా సంవత్సరాల పాటు హోల్డ్ చేస్తారు ఎప్పుడైతే బాగా ఆ షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు అమ్మి లక్షల్లో ఆదాయం పొందుతారు వాళ్ళు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఈ విధంగా పెట్టుబడి పెడతారు అది ఇన్వెస్ట్మెంట్ అదే ట్రేడింగ్ అంటే ట్రేడింగ్లో చాలా రకాలు ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఇంట్రాడే లేకపోతే డే ట్రేడింగ్ అదేవిధంగా డెలివరీ ట్రేడింగ్ షార్ట్ సెల్ బై టుడే సెల్ టుమారో సెల్ టుడే బై టుమారో మార్జిన్ ట్రేడింగ్ ఈ విధంగా చాలా ఉంటాయి ఎక్కువగా మన ఇండియాలో చేసేది డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ అనగా అదే రోజు కొని అదే రోజు షేర్స్ని అమ్మినట్లయితే డే ట్రేడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడర్స్ ఏం చేస్తారు ముఖ్యంగా డే ట్రేడర్స్ ఏం చేస్తారంటే మార్నింగ్ లిగుస్తారు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతుందో అప్పుడు కొన్ని షేర్స్ వాళ్ళకి ఫండమెంటల్ అనాలసిస్ చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ టెక్నికల్ అనాలసిస్ చేసి బాగా న్యూస్ చూసి పేపర్లు టీవీలు అన్నీ చూసి కొన్ని స్టాక్స్ని ఎంచుకొని ఆ స్టాక్స్ని కొంటారు ఎప్పుడైతే మార్నింగ్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతుందో అప్పుడు కొంటారు చూస్తూనే ఉంటారు ఆ ప్రైజ్ షేర్ ప్రైస్ అప్ అవుతుందా డౌన్ అవుతుందా అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్కి కొంటారు పొరపాటున ఆ షేర్ ప్రైజ్ వన్ నాట్ ఫైవ్ లేకపోతే వన్ టెన్ ఈ విధంగా ఇంక్రీజ్ అయినట్లయితే అమ్మేస్తారు అది మేబీ వన్ అవర్లో కావచ్చు టూ హవర్స్లో కావచ్చు త్రీ అవర్స్లో కావచ్చు ఎప్పుడైతే షేర్ ప్రైజ్ అన్నది కాస్త ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు అమ్మేస్తారు సో ఆ ఒక్క రోజులోనే ప్రాఫిట్ అదే రోజు లాభం ఈ విధంగా ప్రాఫిట్స్ రావడానికి ట్రేడింగ్లో అవకాశం ఉంది కానీ ఇన్వెస్ట్మెంట్లో అలా కాదు కొన్నామంటే కొన్ని సంవత్సరాల పాటు వదిలేసి ఆ తర్వాత ఎప్పుడైతే బాగా డబ్బులు కావాలో ఎప్పుడైతే బాగా ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు అమ్ముకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షేర్స్ ఉన్నాయి ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ యొక్క షేర్ రెండు వేల సంవత్సరంలో జస్ట్ థౌజండ్ కానీ ఈరోజు సెవెంటీ ఫైవ్ థౌజండ్ చూడండి థౌజండ్ ఎక్కడ డెబ్బై ఐదు వేలు ఎక్కడ రెండు వేల సంవత్సరంలో థౌజండ్ కానీ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఈ విధంగా ఇంక్రీజ్ అయింది మనం కనుక రెండు వేల సంవత్సరంలో చాలా షేర్స్ అనగా ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఈ విధంగా ఖర్చు పెట్టి ఆ షేర్స్ని కొన్నట్లయితే ఈరోజు మనం కోట్లాధిపతి సో ఇంత పవర్ ఇన్వెస్ట్మెంట్లో ఉంది కానీ ట్రేడింగ్లో అంత పవర్ లేదు చాలా తక్కువ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది అర్థమైందా మనమే కనుక ట్రేడింగ్ ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మొత్తం మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు సిస్టమ్స్ ముందు కూర్చొని ఉండాలి దాన్నే చూస్తూ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు న్యూస్ వార్తలు చూస్తూ ఉండాలి చెప్తారు ఈరోజు పలానా కంపెనీకి ఒక ప్రాజెక్ట్ రాబోతుంది సో ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తారు చూడండి నిజంగానే ప్రాజెక్ట్ వచ్చినట్లయితే ఆ షేర్ వందనుకోండి నూట పది నూట ఐదు లేకపోతే నూట మూడు ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు అమ్ముకోవచ్చు మనమే కనుక ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే మన టైం మొత్తం అక్కడే ఉండాలి అక్కడే చూస్తూ ఉండాలి సిస్టమ్ని మనమే కనుక జాబు అది ఇది అని చెప్పి బయటికి వెళ్ళినట్లయితే అదే టైంలో పొరపాటున ఆ షేర్ బాగా ఇంక్రీజ్ అయినట్లయితే గోవింద ఇంక్రీజ్ అయిందంటే నెక్స్ట్ ఖచ్చితంగా డిగ్రీస్ అవుతుంది ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్లో మనకి త్రీ థర్టీ వరకు టైం ఉంటుంది మనమే కనుక మార్నింగ్ టెన్ టెన్ ఓ క్లాక్కి షేర్స్ని కొన్నట్లయితే త్రీ థర్టీకి ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి ఆటోమేటిక్గా సెల్ అయిపోతాయి ఆ టైంలో స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో ప్రైజ్ ఎంతైతే ఉందో అంతే కన్సిడర్ ఫర్ ఎగ్జాంపుల్ వందకి కొన్నారు మర్చిపోయారు బయటికి వెళ్ళారు అది త్రీ థర్టీ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో అది కాస్త ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్కి తగ్గినట్లయితే ఒక షేర్ మీద మీకు ట్వంటీ రూపీస్ లాస్ సో అందుకనే మీరే కనుక ట్రేడింగ్ చేస్తున్నట్లయితే చూస్తూనే ఉండాలి ఒక పెద్ద పెద్ద సిస్టమ్స్ పెట్టుకొని అక్కడే ఉండాలి కానీ ఇన్వెస్ట్మెంట్ అలా కాదు ఒక్కసారి పెట్టుబడి పెట్టామంటే కథం డైలీ చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇంక్రీజ్ అయింది లాంగ్ టర్మ్లో మీరే కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే దయచేసి మినిమమ్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాలు మీ డబ్బు పెట్టేసి ఉంచేయండి అలా ఉంచినట్లయితే మేబీ మీకు లాభాలు రావడానికి అవకాశం ఉంది లాభాలు రావాలంటే టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం అసలు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో అర్థం కాకపోతే ఫ్రీడమ్ యాప్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్లో కోర్స్ ఉంది స్టాక్ మార్కెట్పై ఆ కోర్స్ని చూసినట్లయితే మీకే అర్థమవుతుంది సో మొత్తం టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం మనమే కనుక పెట్టుబడి పెడుతున్నట్లయితే పెద్దగా టెన్షన్ ఉండదు ఎందుకంటే డైలీ సిస్టమ్ చూడాల్సిన అవసరం ఉండదు డైలీ న్యూస్ చూడాల్సిన అవసరమే ఉండదు ఒకసారి పెడతాం కథం కానీ ట్రేడింగ్లో అలా కాదు న్యూస్ చూస్తూ ఉండాలి మన కాన్సన్ట్రేషన్ మొత్తం స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పుడు మొత్తం స్టాక్ మార్కెట్ పైనే ఉండాలి వేరే పని ఉండకూడదు ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అనుకుంటున్నారో వాళ్ళు ట్రేడింగ్ చేయాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఒకవేళ మీకే కనుక ఎటువంటి పని లేకుండా ఓన్లీ స్టాక్ మార్కెట్ ఏ పని ఓన్లీ ట్రేడింగే పని అనుకుంటే ఖచ్చితంగా ట్రేడింగ్ చేసుకోండి బట్ టెక్నికల్ అనాలిసిస్ అదేవిధంగా న్యూస్ ఇవి రెండు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసా నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ట్రేడింగ్లో డైలీ లాస్ని ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు కాయిన్ కాయిన్ వేస్తాం బొమ్మ బొరుసు ట్రేడింగ్లో డైలీ ప్రాఫిట్ వస్తుంది అవును ఎప్పుడు మీకు ఇది ఉంటే అదృష్టం ఉంటే అదృష్టం లేకపోతే డైలీ లాసే రావచ్చు సో మన ఇండియాలో నైంటీ పర్సంటేజ్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు నష్టపోతూ ఉన్నారు దానితో పాటు టెన్షన్ టెన్షన్ టెన్షన్గా చూస్తూనే ఉండాలి టైం అంతా స్టాక్ మార్కెట్ పైనే పెట్టాలి సో మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉండి మీకు టైం ఉండి అంత ఉంది అనుకున్నట్లయితే ట్రేడింగ్ చేసుకోండి ఒకవేళ మీరే కనుక కాలేజ్కి వెళ్ళాలి జాబ్ చేయాలి వ్యాపారం చూసుకోవాలి ఆ పని ఈ పని ఉంది అనుకున్నట్లయితే దయచేసి ట్రేడింగ్ చేయకండి దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచి స్టాక్స్లో ఎక్కువ డబ్బు పెట్టేసి ఉంచేయండి లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మీకైతే లాభాలు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా రీసెంట్గా చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు టీవీ వాళ్ళు కావచ్చు మొత్తం ట్రేడింగ్నే ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు ఎందుకంటే వాళ్ళకి లాభం మీరు డైలీ ట్రేడింగ్ చేసినట్లయితే వాళ్ళకి ప్రాఫిట్ ఎలా ఆల్రెడీ చెప్పా మీరే కనుక ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా న్యూస్ చూడాలి వార్తలు చూడాలంటే టీవీ ఓపెన్ చేయాలి కరెంటు బిల్లు టీవీ కొంటారు న్యూస్ అదేవిధంగా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా డైలీ చెప్తూ ఉంటాయి ట్రేడింగ్ బెస్ట్ అని చెప్పి ఎందుకంటే మీరు ట్రేడింగ్ చేస్తున్నట్లయితే డైలీ వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఏం చెప్తున్నారో చూస్తారు వాళ్ళకి ప్రాఫిట్ అదేవిధంగా బ్రోకరేజ్ మీరు ఖచ్చితంగా జీరో దా లేకపోతే అప్ స్టాక్ గ్రో వాళ్ళ ద్వారా ట్రేడింగ్ చేస్తారు సో వాళ్ళకి కూడా ప్రాఫిటే అదే మీరే కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఈరోజు కొంటారు బ్రోకరేజ్ ఛార్జ్ ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత అమ్ముతారు మళ్ళీ అప్పుడు ఇంకొక అంతే వాళ్ళకి ప్రాఫిట్ అదే మీరే కనుక ట్రేడింగ్ చేస్తున్నట్లయితే డైలీ న్యూస్ డైలీ యూట్యూబ్ అన్నీ చూస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ అందుకనే ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి వద్దామనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రేడింగ్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అర్థమైందా ఇది సీక్రెట్ సో మీరే డిసైడ్ అవ్వండి ఇన్వెస్ట్మెంటా ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ కాబట్టి పెద్దగా తలనొప్పి ఉండదు లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు మీరు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలసిస్ చేసి సరైన స్టాక్స్ని చూస్ చేసుకున్నట్లయితే మీకంటూ టైం ఉండి మీకంటూ డైలీ ప్రాఫిట్స్ కావాలి మీకంటూ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది అనుకున్నట్లయితే ట్రేడింగ్ చేసుకోండి బట్ మార్నింగ్ నైన్ నుండి త్రీ థర్టీ వరకు మీరు సిస్టమ్ ముందే ఉండాలి లేకపోతే లాసెస్ రావడానికి అవకాశం ఉంది సో ఇదన్నమాట మ్యాటర్ మీరే కనుక స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్డి ఆర్డి పీపీఎఫ్ ఎక్సెట్రా ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ని నేర్చుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రీడమ్ యాప్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ఎనిమిది వందల కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి ముఖ్యంగా స్టాక్ మార్కెట్ కోర్స్ మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా మీరే కనుక ఫోర్ హవర్స్ స్టాక్ మార్కెట్ కోర్స్ని చూసినట్లయితే అసలు స్టాక్ మార్కెట్ గురించి డౌట్సే రావు ఫోర్ హవర్స్ కోర్స్ ఉంది అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఎలా వర్క్ అవుతుంది అసలు షేర్ ప్రైస్ అన్నది ఎందుకు డౌన్ ఎందుకు అప్ అవుతుంది సరైన స్టాక్స్ని ఏ విధంగా ఎంచుకోవాలి టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలసిస్ అంటే ఏంటి ఏ టు జెడ్ కోర్స్ ఉంది అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఎలా వర్క్ అవుతాయి అసలు సరైన మ్యూచువల్ ఫండ్స్ని ఏ విధంగా ఎంచుకోవాలి మన డబ్బు సేఫ్గా ఉండాలంటే మన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏమున్నాయి మొత్తం కోర్సులు ఉన్నాయి సో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్